హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. మేము యూరప్ ట్రిప్ వెళ్తున్నామండి. 10 డేస్ అండ్ 4 కంట్రీస్కి వెళ్తున్నాము. మేము ఏమేం కంట్రీస్ వెళ్ళాము, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు చూపించబోతున్నానండి. యూరప్ వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు, కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. సో మేము ఇతిహాస్ ఎయిర్వేస్ కాబట్టి అబుదాబిలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉందండి. ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయినా కానీ డ్యూటీ ఫ్రీ ఉంటుందండి. సో మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. మాకు అబుదాబిలో 3 అవర్స్ వెయిటింగ్ కాబట్టి నేను ఒకసారి అంతా ఒక లుక్ వేసి వచ్చాను, అన్ని ఫొటోస్ దిగాము. సో స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయ్యాం. ఇది మా టీమ్, మొత్తం 9 ఫ్యామిలీస్ వెళ్ళాము, 22 మెంబర్స్ అండి. ఇది మా బస్, దీన్ని కోచ్ అంటారట. మేము హోటల్లో కన్నా ఈ కోచ్లోనే ఎక్కువ టైం గడుపుతామండి, ఎందుకంటే ఎక్కువ ప్లేసెస్ చూడడము, ట్రావెలింగ్ అదంతా ఉంటుంది. డైలీ 12 అవర్స్ ఈ కోచ్లోనే ప్లేసెస్ అన్నీ తిరుగుతాము. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామండి. ఇండియన్ స్టైల్లో కావాలి అని అడిగాము. ఇక్కడ ఉప్మా అండ్ బ్రెడ్ బటర్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ డే ఇలా అడ్జస్ట్ అయిపోయాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేటంత సేపట్లోనే వర్షం స్టార్ట్ అయిందండి. ఇక్కడ వెదర్ని లేడీ మూడ్తో పోలుస్తారు, ఎందుకంటే లేడీస్ మూడ్ తొందరగా చేంజ్ అవుతుందంట. ఏమో మరి నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. మేము ఇక్కడ చాలా చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా ఫొటోస్ కూడా దిగాము. మీరు కూడా ఈ వీడియోలో ఈ వెదర్ని ఆస్వాదించారని అనుకుంటున్నాను. మేము టాప్ ఆఫ్ ద యూరప్ వెళ్తున్నామండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇక్కడ అందరూ వుడెన్ హౌస్లో ఉంటారు, అలాగే వీళ్ళకి బేస్మెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ బాగా చల్లగా ఉందనుకోండి బేస్మెంట్లో ఉంటారంట. ఇక్కడ ఎవరి ఇళ్ళల్లో కానీ ఇంకా హోటల్స్లో కానీ ఏసీలు ఉండవండి. అండ్ మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము 1 అవర్ జర్నీ చేయాలి. ఇక్కడ కేబుల్ కార్స్లో ట్రైన్స్లో వెళ్ళాలి. అండ్ యూరోప్ ట్రిప్లో తప్పనిసరిగా షూస్, గ్లౌజెస్, జర్కిన్ అండ్ అంబ్రెల్లా మర్చిపోకుండా తీసుకెళ్ళిపోండి. ఒకవేళ కనుక మీరు మర్చిపోతే అది కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ చల్లటి ప్రదేశంలో వెళ్తే అవసరమైన వస్తువులన్నీ దొరుకుతాయండి. యూరోప్లో ఆవులు ఎక్కువగా కనిపిస్తాయండి. ఆవులకి మెడలో గంట కట్టి దానికి GPS కనెక్ట్ చేస్తారు, అవి ఎక్కడున్నాయి ఈజీగా కనిపెట్టడానికి. అండ్ అవి రోడ్ బైక్ రాకుండా ఉండడానికి రోడ్ సైడ్స్లో ఫెన్సింగ్కి 5 వాట్స్ కరెంట్ పాస్ చేస్తారట. అట్లయితే వాటి కొంచెం మైల్డ్గా షాక్ తగిలి రోడ్ పైకి రావు కదా, అందుకోసమని. మన దగ్గర కూడా ఇట్లాంటి ఆప్షన్ ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ ఆవులు 25 లీటర్లు పాలిస్తాయంట. అట్లా అని వీటిని మన ఇండియాకి తెచ్చుకోవాలంటే కష్టమే, ఎందుకంటే ఇవి చల్లటి ప్రదేశంలో ఉంటాయట. అండ్ ఒక్క ఆవుకి 2 ఏసీలు పెట్టినా కూడా సరిపోవంట. మరి దీని ప్రైస్ వచ్చేసి 17.80 యూరోస్ అండి. ఇప్పుడైతే 1 యూరో అంటే 80 రూపీస్, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. వీటిని లక్కీ బెల్స్ అంటారంటండి, ఇంట్లో పెట్టుకుంటే మంచిదంట. ఇది వచ్చేసి ఎంత, 125 యూరోస్.
ఏంటిది ముంగిస ముంగిసనా ముంగిసకు వచ్చేసి 750 యూరోస్ అంట మేము ఇప్పుడు కేబుల్ కార్లో వెళ్తున్నామండి ఒక్క కేబుల్ కార్లో 22 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చంట ఇంకేముంది మా టీం అంతా 22 మెంబర్స్ ఉన్నాం కదా అందరం ఇందులో ఎక్కేసాం కేబుల్ కార్లో వెళ్తున్నాము ఫస్ట్ అయితే సో బయట వెదర్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మేము ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నామండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి ట్రైన్ వస్తుంది అండ్ ఈ ట్రైన్ని ఒక గుహలాగా ఉంటుందన్నమాట గుహ తవ్వి చేశారు దీనికి 60 ఇయర్స్ పట్టిందన్నమాట ఈ గుహ అంతా తవ్వడానికి Heavy snowfall always. So that's why they have to be a wooden houses. Sab wooden houses hai dekho. Aur unka interior dekho jo bahar jo flower lagaya hai. It's beautiful. Grass also they have to cut always. Huh? Agar inka grass bad gaya hoga, government they will have to pay the penalty. Fine lenga un logo se. See the beauties. మేము ఇప్పుడు ఇంకో కేబుల్ కార్ ఎక్కామండి ఇప్పుడైతే మేము 6471 ఫీట్ హైట్లో ఉన్నాము మేము ఇంత హైట్కి వచ్చాం కాబట్టి ఇవంతా సరౌండింగ్స్ చూస్తుంటే ఇది అచ్చం కైలాస పర్వతం లాగానే అనిపిస్తుందండి థర్టీన్ థౌజండ్ ఫీట్ వచ్చినా కూడా ఇక్కడ పైన బాలీవుడ్ థీమ్ అని ఉంది అండ్ ఫుడ్ అయితే చాలా డిలీషియస్గా ఉంది చాలా చాలా బాగుంది అండ్ మన ఇండియన్ స్టైల్ ఫుడ్ అన్నమాట ఇక్కడ ఇక్కడ షఫీనా మనం టాప్ ఆఫ్ ద యూరోప్ వెళ్ళినప్పుడు మనకి ఈ పాస్పోర్ట్ ఇస్తారండి ఏమీ లేదు జస్ట్ దీని వెనకాల మనం ఏ డేట్ పోతున్నామో అక్కడ స్టాంప్ ఉంటుంది స్టాంప్ వేసుకోవాలి మన నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎప్పటికీ గుర్తుగా ఉంటుందన్నమాట ఎంత బాగుందో ఇక్కడ కింద మొత్తం ఫుల్ ఐస్ మేము ఇప్పుడు 13,600 ఫీట్ హైట్ లో ఉన్నాము టాప్ ఆఫ్ ద యూరోప్ అండ్ ఇక్కడ లైవ్ స్నో ఫాలో అవుతా ఉందండి చాలా చిల్లింగ్ గా ఉంది మస్తు ఎంజాయ్ చేస్తున్నాము చాలా బాగా అనిపిస్తుంది సో ఇక్కడ చూసి అసలు ఎంత పెద్ద గుట్టను దాని మీద మొత్తం స్నోయే ఉంది ఇక్కడ మొత్తం మంచుయే ఏమీ కనిపించట్లా ఇప్పుడు మేము వెళ్తుంది ఐస్ గుహ అండి
ఈ ఐస్ మీద నడవాలంటే చాలా స్లిప్పరీగా ఉంది, జాగ్రత్తగా నడవాలి. అండ్ ఇక్కడైతే చాలా చాలా డిజైన్స్ తయారు చేశారు ఐస్తో, చాలా బాగుంది. కానీ చాలా చల్లగా కూడా ఉంది లోపల అండ్ స్లిప్పరీగా ఉంది. నడిచేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడైతే చాలా చాలా స్నో ఫాల్ అవుతుంది, ఏమి కనిపిస్తలేదు. ఓ బాబా, ఇది వచ్చేసి పౌడర్ స్నో. ఎంత ఘోరంగా ఫాల్ అవుతుందో అసలు స్నో, చాలా చాలా ఎక్కువ ఫాల్ అవుతుంది. పౌడర్ పౌడర్ యా, చూపించు చూపించు, మొత్తం పౌడర్ లానే ఉంది కదా, అసలు గట్టిగా పడట్లేదు కదా. పౌడర్ ఓన్లీ పౌడర్. ఓకే చలో కిందకి వెళ్ళిపోదా. స్నోలో బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇచ్చిన టైం కూడా అయిపోయింది, మేము ఇంకా వచ్చిన దారిన వెళ్ళిపోతున్నాము. మన దగ్గర స్నికర్స్ చాక్లెట్స్ ఉంటాయి, ఇక్కడైతే ఐస్ క్రీమ్ కూడా ఉంది. అండ్ చాలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయండి ఐస్ క్రీమ్స్లో. మేము ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఇంటర్లాకన్ అండి. ఇక్కడ మొత్తం సినిమా షూటింగ్స్ అవుతాయి, బాలీవుడ్ షూటింగ్స్. అండ్ ఇక్కడ యశ్ చోప్రా గారే ఈ ప్లేస్ని కనుగొన్నారట. ఇక్కడ చాలా చాలా సినిమాలు తీశారు, అందుకే ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయింది. మనకి ఎవరికైనా సరే కానీ స్విట్జర్లాండ్ వెళ్ళాలి అంటే వీసా తప్పనిసరి కదా, సో దానికి టైం కూడా తీసుకుంటుంది. కానీ యశ్ చోప్రా గారికి అలా కాదు, తను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ సిటిజన్ లాగా ఉండిపోమని చెప్పారట, కానీ తను ఉండను అని చెప్పారట యశ్ చోప్రా గారు. నేను ఇండియాకే వెళ్ళిపోతాను అని వచ్చారట, అందుకే ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ అనేది ఒక స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా బాలీవుడ్ సినిమాలు షూటింగ్ అయ్యాయి, ఇప్పటికి కూడా అవుతున్నాయి. స్విట్జర్లాండ్లో షూటింగ్ అంటే మోస్ట్లీ ఇంటర్లాకన్లోనే ఉంటాయండి షూటింగ్స్ అన్నీ. ఇంత పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయో, మేము కాఫీ తాగాలని వస్తే ఎంత దూరం దిక్కుతున్నారో. ఇక్కడంతా 6 o'clock క్లోజ్ చేస్తారట. ఇక్కడైతే మరీ ఒక హోటల్ వాడైతే 5 o'clock క్లోజ్ చేసేసిండు. లోపల ఉన్న వాళ్ళు అయితే అలౌ చేసిండు, బయట వాళ్ళని అలౌ చేస్తుంది. మేము కాఫీ తాగడానికి లోపలికి వెళ్ళాం, కానీ ఇది మిషన్ కాఫీ అండి. ఇంత కష్టపడి తిరిగినందుకు కాఫీ బాగుంటుందా అంటే అస్సలు బాగలేదు, మాకు నచ్చలేదు. ఏదో ఇక్కడ అన్ని గుట్టలు ఎంత బాగా కనబడుతుంది, సీనరీస్ ఇవన్నీ. ఇంతటితో మా ట్రిప్ అయిపోలేదండి, ముందు ముందు ఇంకా సూపర్ ప్లేసెస్ తో మీ ముందుకు రాబోతున్నాను. నెక్స్ట్ వీడియోది ఒక చిన్న ట్రైలర్ చూసేయండి, ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మోగించారంటే మీకు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇట్లు మీ సంధ్యా.